యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా, ప్రశాంత్ నీల్తో ఒక సినిమా. మొదటగా కొరటాల శివతో ఒక సినిమా మొదలుపెట్టేశారు. ఈ సినిమా కోసం మేక్ ఓవర్ జిమ్లో వర్కౌట్ చేస్తూనే ఉన్నారు. అలాగే హెయిర్ స్టైల్, మిగతా విషయాల కోసం టెస్ట్ షూట్ను కూడా ప్రారంభించారు. ఇప్పటికీ రిలీజ్ అయిన ట్రైలర్లో ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్లో ఆ డైలాగ్తోనే చెమట్లు పట్టించేశారు. ఇక ఆ పాత్ర ఎంత వీరావేశంగా ఉంటుందో ఊహించుకోండి. అయితే తారక్ తన నెక్స్ట్ సినిమా కోసం ఒక క్రేజీ విలన్ని తీసుకొచ్చారట. మరి అది ఏ సినిమా కోసం అనేది చూడాల్సి ఉంది. ఇప్పుడు తారక్ కోసం విలన్గా మారారట ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్. ప్రస్తుతం ఉన్న యంగ్ క్రికెటర్స్లలో శిఖర్ ధావన్కి చాలా మంచి ప్లేస్ ఉంది. ఆయన లుక్స్ అలాగే బాడీ లాంగ్వేజ్ కూడా ఒక స్టైలిష్ యంగ్ విలన్గా ఉంటుంది. అందుకే ఆయనను ఇప్పుడు విలన్గా తీసుకున్నారంటూ సమాచారం. బేసిక్గా సినిమాలంటే చాలా ఇష్టం ఉన్న శిఖర్ ధావన్ ఇప్పుడు తారక్ హీరో అనగానే తన మనసులో మాటను చెప్పేశారట. రీసెంట్గా శిఖర్ ధావన్ ఎన్టీఆర్ని కూడా కలిసినట్లు సమాచారం. రాబోయే సినిమాల్లో మరి శిఖర్ ధావన్ విలన్గా కనిపిస్తారంటూ ఒక న్యూస్ వైరల్ అయింది. ఇది కనుక నిజమైతే అభిమానులకు అంతకుమించి ఇంకేం కావాలి అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏదేమైనా శిఖర్ ధావన్ ఆపోజిట్లో తారక్ స్క్రీన్ ప్రెజెంట్ ఎలా ఉంటుందోనని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి అన్ని మూవీ అప్డేట్స్ని డైలీ పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.